మూసి వరదలకు కారణం కేటీఆర్ కేటీఆర్ అని విపక్షాలు విమర్శించాయి. వరద బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు. వరదలతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారని వారిని వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మైండ్ బర్స్ట్ అయ్యిందని నేను అనుకుంటున్నాను. బతిసిమితం ఉంటే ఇట్లా పిచ్చి మాటలు మాట్లాడరు. ఉన్న వాస్తవాలు గ్రహించమని మేము వేడుకుంటున్నాం. ప్రజలకి సామాన్యులకి 36 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని వరదలు ఈ విధంగా పారుతూ ఉంటే అబ్బాయి గారేమో బర్త్డే పార్టీలు చేసుకుంటున్నారు, ముఖ్యమంత్రి గారికేమో విదేశీ చేతులు కనిపిస్తున్నాయి. దీంట్లో అసలు ఆయనకు మెంటల్ స్టెబిలిటీ ఉందా లేదా అనేది ఇప్పుడు నాకు పూర్తి డౌట్ వస్తూ ఉంది. ఉచిత చికిత్స ఆయనకు కూడా మేము చేపించడానికి సిద్ధంగా ఉన్నాము. పౌని ప్రభుత్వం చేస్తుంది కదా అని మేము ఆగాం. మేము వచ్చి ఏదో అడ్డం పడి మేమేదో చేస్తున్నామనే మాట రాకుండా వాళ్ళు చేసే చేయని తర్వాత మేము చేసుకుంటాం, మాకు ఉన్న శక్తిలో మేము చేసుకుంటామని. కానీ 10 రోజులు కాదు, 10 సంవత్సరాలైనా ఇక్కడ ఏం రాదు. ఒకటి, గత 5-6 రోజుల నుంచి హైదరాబాద్ మహానగరం భారీ వర్షాలకి అదే రకమైనటువంటి మూసి వరద యొక్క తాకిడికి నగరంలో మేజర్ పోర్షన్ అంతా కూడా అతలాకుతలం అయిపోయింది. ప్రాణ నష్టం జరగనప్పటికీ కూడా పొంగి పొర్లుతున్నటువంటి మూసి ఆ చెరువుల్ని పరిరక్షించాలని ఆలోచించాల. ఈ ప్రభుత్వం ఎంతో గొప్పగా ఏదో సాధించామన్నట్టుగా మిషన్ కాకతీయ గురించి పదే పదే మాట్లాడుతూ వచ్చారు. ఏమైంది హైదరాబాద్ మహానగరంలో మీ మిషన్ కాకతీయ? జలాశయాలు నీటి కేవలం మంచినీటి సరఫరాకి మేము గోదావరి నుంచి తీసుకొస్తున్నాం కనుక ఇక్కడ ఈ జలాశయాల అవసరం లేదు అని అనుకోవడం ఇది అవివేకం, ఇది సరైనటువంటిది కాదు. 111 జీవో వలన ఇంకొక అంశాన్ని కూడా ఎన్జీఆర్ఐకి సంబంధించినటువంటి ఒక అధికారి ఈ సాయిల్ ఫార్మేషను హైదరాబాద్ అంతా ఏ విధంగా ఏర్పడింది, జియోలాజికల్గా ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి అని చెప్పేటువంటి వ్యక్తి కూడా ఈ ఇటీవల జరిగినటువంటి ఒక సమావేశంలో ఆయన స్పష్టంగా చెప్పాడు. ఈ రకంగా అక్కడ ఏదైనా నిర్మాణాలు జరిగితే అన్స్టేబుల్గా ఉంటాయి అనేటువంటి మాట కూడా చెప్పాడు. ఇది మొదటిసారి కాదు, మూసీలో వరదలు వచ్చినాయి, వర్షాలు కురుస్తాయి పెడతాయి, బాగా వచ్చినప్పుడు ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి, హైదరాబాద్కు కూడా ముప్పు ఉంటుంది అనేటువంటి అంశం మనం అర్థం చేసుకోవాలి. ఏడు మండలాలు కలపడానికి పోరాటం దానికి ఉపయోగపడినప్పుడు కేంద్ర ప్రభుత్వం 7 మండలాలు ఆంధ్రాకి తొలగింది.